ఫైనల్ క్యాండిడేట్ వచ్చాడు. సో ముందు సోషల్ మీడియా కానీ వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్ట్గా కూడా ఉంటారు. సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా, అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలియవు కానీ వయావయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ సోషల్ మీడియాలో ఇస్తున్నాయి కానీ అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు నేనుండొచ్చు, రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో, ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు. ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది. ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా, కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అబౌట్ ది సంక్రాంతి, ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు 6 మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఎప్పుడో మన గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం. దాని తర్వాత సో మెనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి. సో ఫైనల్గా 15 డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్. ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము, ఒకసారి మీటింగ్ పిలవండి అని. అప్పుడు ఫైనల్గా 5 ఫిలిమ్స్, అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక 5 ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది. ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు. సో వాళ్ళ రిప్రజెంటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని. సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం ఛాంబర్ ద్వారా. సో ఎవరు పాజిబిలిటీ ఉన్నా ట్రై చేయండి. అంటే ఇది మనం ఎవరిమో వెనకకెళ్తే తగ్గినట్టు కాదు, ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో సో లాస్ట్ 1 వీక్ నేను లేను, సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు, ఏదన్నా ఒక్క సినిమాన్న తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. మీ అందరికి తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజు, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. సో దాంట్లో విశ్వప్రసాద్ గారు, వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్, నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్లకు సోలో డేట్ ఇప్పించాలి. సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకకెళ్ళడం వల్ల 3 పెద్ద సినిమాలు, అలాగే హనుమాన్ 4వ సినిమాకి వస్తుంది, 4 సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది, అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి, స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు ఛాంబర్ అడిగినందుకు, కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక మంచి పరిణామం. ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి, అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు. సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్, సో మహేష్ గారిది, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ హనుమాన్, సో వీటికి సంబంధించి ఫర్దర్గా షార్ట్అవుట్ అవుతూ ఉంటాయి. సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి, పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే, నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా, అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి,
సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాను కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని, సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది షార్ట్ అవుట్ అవుతుంది. సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. టేక్ ఆఫ్ మీ దగ్గర నుంచే, ఎండ్ మీ నుంచే చేస్తుంది. అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్, మేమెంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్గా ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మా అవి కూడా అన్నీ, నేను లాస్ట్ 1 వీక్ లేను, వచ్చిన సమయాన్ని దీనికి 4 o'clock వచ్చి ఒక 1 hour కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం. దీన్ని ఆల్ మీడియా, ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలు ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి, తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది. మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు, 0.1% కూడా మీకు లాభం లేదు. కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను, పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పనిచేయడానికి ఎంతుజాదం ఉంటుంది. లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా, ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని. అరే నేను ప్రెసిడెంట్ అయ్యా, అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి, నేను వెళ్తాను, మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు, మీరు ఏదో అంటారు, దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు, మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి, కేర్ఫుల్. నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు, ఛాంబర్ ద్వారా జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది. ఇది మీరు అందరు అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం. థ్యాంక్ యూ. సునీల్, సునీల్, తెలంగాణ ఛాంబర్.